నట సేవా దీప్తి బిరుదును స్వీకరించేందుకు సినీ నటులు సంఘ సేవకులు శ్రీ అభినవ్ సర్దార్ గారిని సగౌరవంగా వేడుకకు స్వల్పమైన కీర్తి ఖ్యాతి మన అభినవ్ సర్దార్ గారు ఈరోజు నట సేవా దీప్తి బిరుదుని వారు స్వీకరించనున్నారు. ఈ సభా వేదిక మీద వారికి మీ అందరి సపోర్ట్ మంచి సాదర స్వాగతం. సినీ నటులు సంఘ సేవకులు యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ ఎంతూజియాస్టిక్ పర్సనాలిటీ ఎవరు అది ఉద్దేశపడం లేదు సార్. మరి నటసేవ దీప్తి పురస్కారాన్ని స్వీకరించేందుకు బిరుదును అందుకునేందుకు అభినవ్ సర్దార్ గారికి సాదర స్వాగతం. ఓం పర్యా ఆప్య అనంతరాయాయ సర్వస్యోమోతిరాత్రముత్వం భవతి సర్వస్యాప్యై సర్వస్య చిచ్చై సర్వమేవ దేనా ఆప్నోతి సర్వం జయతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. తలపాగాతో పెద్దలు మాడుగులు నాపటి సభ గారు మరి మీ అందరి చప్పట్ల మధ్య నట సేవా దీప్తి అటు నటనం ఉన్నది ఇటు సేవ ఉన్నది అది దీప్తవంతమవుతోంది అది భాస్వంతమవుతోంది. శ్రీ అభినవ్ సర్దార్ గారికి మరి ఒకసారి చప్పట్లతో జయ వస్తు. ధన్యవాదాలు సార్. అదేవిధంగా తేజస్విని ఆత్మీయ పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా డాక్టర్ పోలిశెట్టి రామ్మోహన్ గారికి సాదర స్వాగతం. అధినేత మహారాజులందరికీ కూడా పాదాభివందనాలు. ఈ అవార్డు నాకు ఇచ్చిన తేజస్విని సుధాకర్ గారికి ఈ అవార్డు కంటే ఎక్కువ నాకు ఇంత అంటే అవార్డు వచ్చినందుకు కాదు నాకు ఆనందం, కానీ సరే మీరు ఇచ్చిన ఏదైతే హితబోధన ఉందో మీరు ఇచ్చిన మంచి వాక్యాలు ఏదైతే ఉన్నాయో మీరు ఇంతకుముందు చెప్పారు లక్ష మంది చూస్తే ఒక్కడు చేంజ్ అయినా చాలా కదా, ఆ ఒక్కడు ఫస్ట్ నేనే సార్. సో డెఫినెట్గా నా మనసులో ఏదైతే మాట్లాడుకుంటానో నా మనసులో నేను ఎక్కడైతే ఏది చెప్తానో చాలామందికి నాలో ఉన్న ఆలోచన నాలో ఉన్న అంటే మీరు మాట్లాడుతుంటే నేను గమనించాను ఎంత ఉద్వేగంతో మాట్లాడారంటే ఇంత చర్యలో కూడా స్వెట్ రావడం మామూలు విషయం కాదు సార్. అంటే దట్ షోస్ దట్ యునో హౌ మచ్ ఆఫ్ యునో ఇంటెన్సిటీ దట్ యు హ్యావ్, మీ లోపల ఎంత ఇంటెన్సిటీ ఉంది, జనాలు ఎంత మార్పు కావాలని మీరు కోరుకుంటున్నారు అనేది చాలా క్లుప్తంగా అర్థమైంది సార్. నేను పాదాభివందనాలు ఎందుకు చేస్తున్నానంటే నాకు నేర్పించిన సంస్కారం మా తల్లిదండ్రులు ఫస్ట్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కంపల్సరీ అది ఇచ్చేయాలి కాబట్టి నేను ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక కరెంటు లేని ఊర్లో పుట్టాను. బస్సు కూడా 15 కిలోమీటర్లు బస్సు ఎక్కి చదువుకోవడానికి వెళ్ళేవాడిని. అక్కడ నుంచి చిన్నప్పుడే డిఫెన్స్ స్కూల్లో చదివాను, సైనిక్ స్కూల్లో చదివాను నేను, కోరుకుండా సైనిక్ స్కూల్లో. సో అక్కడ నేర్చుకున్నది మొత్తం కూడా మీకు తెలుసు డిఫెన్స్ స్కూల్ అంటే మొత్తం దేశం కోసం ధర్మం కోసమే ఉంటుంది. సో అక్కడ ఉన్న వాల్యూస్ తోటి అక్కడున్న సిద్ధాంతంతో స్ట్రాంగ్గా పెరిగాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా అక్కడ నేర్చుకున్నా. అంటే మా నాన్న చదువుకోలేదు సార్ వ్యవసాయాన్ని, మా ఇంట్లో అందరూ కూడా మా ఊరు చాలా పల్లెటూరు ఉండే, ఫస్ట్ మా అన్నయ్య ఒకనే చదివించారు. అక్కడ నుంచి మేము అందరం కూడా మంచి మంచి పొజిషన్లు చదువుకొని కష్టపడి మా ఊరు ఈరోజు ఒక అడవిలో ఉంటుంది బట్ సిటీలో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టుంటుంది సార్. అలా చేసుకున్నాం మేము, బక్కలింగపల్లి మా ఊరు పేరు, అచ్చంపేట దగ్గర. సో ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది చదువు, ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం చదువుకి ఇవ్వాలి సార్. నేను నేర్చుకున్నది ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇంత కాన్ఫిడెంట్గా ఈ స్టేజ్ మీద ఎందుకు మాట్లాడుతున్నా అంటే చదువుకున్నా కాబట్టి ఆ చదువుకుంటే ఏదైనా చేసుకోగలం మనం. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇప్పుడు మన భారతదేశంలో మీరు చెప్పినట్టు టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు నరేంద్ర మోడీ గారు అనేది ఇట్స్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇండియా మూవింగ్ ఫార్వర్డ్. మనం ఎంత అడ్వాన్స్గా పోతున్నాం మనం. నేను ఈ మధ్యలో ఆదిలాబాద్ నేను రీసెంట్గా సార్ నేను ఒక యాక్టర్ని, దాంతోపాటు నేను బిజినెస్ మ్యాన్ని, దాంతోపాటు నేను చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. ఈ రీసెంట్గా నేను కేవలం పార్టీ సిద్ధాంతాల కోసం నేను కూడా సోషల్ సర్వీస్ ఎంత చేసినా నేను కొంత చేసుకోగలుగుతా అని చెప్పి
నా వంతు కొంచెం ఉంటుంది కాబట్టి నేను లార్జర్ కమ్యూనిటీకి నా సర్వీసెస్ కానీ నా నాలెడ్జ్ని షేర్ చేయాలంటే డైరెక్ట్లీ పాలిటిక్స్లో ఉండాలని చెప్పి ఈ మధ్య నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. దేశం కోసం ధర్మం కోసమే జాయిన్ అయ్యాను సార్. నేను ఎప్పటికీ ఈ పార్టీలోనే ఉంటా, నేను కష్టపడతా. సో రీసెంట్గా నేను ఆదిలాబాద్ నుంచి నేను ఒక 15-20 రోజుల నుంచి ఆదిలాబాద్ మొత్తం తిరుగుతున్నా సార్. అక్కడ కొన్ని ఊర్లు చూస్తే, కొన్ని గోండ్ విలేజ్లు చూస్తే సార్, అక్కడ అంటే స్కూల్ కూడా లేదు సార్. అక్కడ స్కూల్ కూడా కొన్ని ఊళ్ళలో లేదు. నేను ఇమీడియట్గా ఒక ఊరికి వెళ్తే అక్కడ కోషు పటేల్ కూడా అని చెప్పేసి ఇచ్చోడా మండలం వెళ్తే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ ఉన్న గోండ్స్ వాళ్ళతోటి ఇమీడియట్గా నేను స్కూల్ వాళ్ళు కట్టెలు వేసుకొని ఒక స్కూల్ నిర్మించుకున్నారు సార్. ఆ కట్టెల్లో పాపం చెల్లిలో చిన్నపిల్లలు ఒక 50 మంది చదువుతా ఉంటే నాకు బాధేసి ఇమీడియట్గా నేను స్కూల్ నా సొంత డబ్బులతో స్కూల్ స్టార్ట్ చేశాను సార్. ఆ స్కూల్ రేపు ఒక 2-3 డేస్లో అయిపోతుంది సార్. వాట్ ఎవర్ అంటే నేను ఒక పెద్ద బంగ్లా కట్టించుకోవాలేదు, బేసిక్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి నేను స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లేదు సార్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టు ఒక మార్పు ఒకరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకరి ఆలోచన 10 మందికి షేర్ అయితే, మీరు ఇంతమంది లేకున్నా కానీ 10 మంది ఆ వీడియో రికార్డ్ తర్వాత ఎవరో ఒకరు చూస్తారన్నారు కదా, డెఫినెట్గా చూస్తారు. కాబట్టి నేను కూడా ఒక పని చేస్తారే ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా నా వంతు చేయాలని చెప్పి ఒకరు మారుతారని చెప్పి నేను యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను సార్. డెఫినెట్గా నాకు ఈరోజు అవార్డు కాదు సుధాకర్ సార్, మీరు నాకు ఒక మంచి లెసన్. హేమాహేమీలు అధిరథ మహారాజులు మీరు మాట్లాడిన మాటలు నేను అంటే సార్ టీవీలో అట్లా చూస్తూ ఉంటాను సార్. డైరెక్ట్గా మిమ్మల్ని చూసి మీ ఆశీర్వాదం పొందాను చూడండి, ఇది చాలా ఆనందం. ఈరోజు నాకు అవార్డు కంటే ఎక్కువ ఇంత మంచి అవకాశం పెద్దవాళ్ళందరికీ కూడా నన్ను ఆశీర్వదించినందుకు. ఇలాగే నేను నా వంతు డెఫినెట్గా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను సార్, ఒక మంచి నా స్వయం కృషితో నేను ఏం చేయాలో సొసైటీ కోసం చేస్తూ ఉంటా. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు కావాలని చెప్పేసి ఈ స్టేజ్ మీద ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుధాకర్ సార్కి మరి నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై శ్రీరామ్.